హలో అండి, అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఇక్కడ మా ఇంట్లో శ్రీరామనవమి రోజైతే ఇట్లా చేసుకున్నాము పూజ. ఇట్లా రాముని ఫోటో పెట్టి ప్రత్యేకంగా ఇట్లా పూజ అయితే చేసినాము. ఇంకా ఇంట్లో కూడా పూజ చేసేసుకున్నాము. పూజా కార్యక్రమాలు అయితే అయిపోయినాయి. పండగలు వస్తేనే ఒక సంతోషం కదా, చాలా బాగా అనిపిస్తుంది పండగలు వస్తే ఇంట్లో. ఇక్కడ సంగారెడ్డిలో అయితే నైట్లో అవుతుందంట కళ్యాణము. మీకు టెంపుల్కి కూడా తీసుకెళ్తా చూపిస్తా చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ మా పాప మా చెట్టుకు పూసిన పువ్వులు ఫస్ట్ టైం ఇట్లా దండ గుచ్చింది. రామునికి వేయడానికి చాలా బాగా గుచ్చింది, చాలా మంచిగా వచ్చింది దండ. అయితే ఆమె రాముని మీద భక్తితోటి ఇట్లా గుచ్చింది అనమాట ఫస్ట్ టైం, చాలా బాగా వచ్చింది. ఇంకా మనం ఇప్పుడు నైట్లో టెంపుల్కి వెళ్తున్నాము చూడండి, చూపిస్తా. చాలా అంటే చాలా బాగా సెలబ్రేషన్ చేసుకుంటారు సంగారెడ్డిలో. ఏ పండగలైనా అందరూ మంచి కలిసికట్టుగా ఉండి ఇట్లా సెలబ్రేషన్ చేస్తారనమాట. ఇది ఓల్డ్ బస్ స్టాండ్ సైడు చూసారా ఫ్రెండ్స్, ఇక్కడ నుండి రోడ్డు మీద మొత్తం ఇట్లా అలంకరించారనమాట. ఎక్కడ చూసినా సీతారాముల స్వామి ఫొటోసు అన్నీ ఇవ్వేసారు, బ్యానర్సు. ఇగో ఇక్కడ లైట్లతోటి రోడ్డు మొత్తం ఇట్లా అలంకరించారు, చాలా అంటే చాలా కలకలలాడుతుంది. ఇట్లా వేసుకుంటారనమాట చూడండి, అడుగడుగున సీతారాముల వారి స్వామి ఫొటోసు, లైట్లు చాలా బాగుంది. మేము వచ్చేసరికే కళ్యాణం అయితే అయిపోయింది, మేము కొంచెం లేటుగా వచ్చినాము. ఇంకా స్వామివారి ఊరేగింపు కూడా అయిపోయింది. ఊరేగింపు వీడియో అయితే నేను షార్ట్ వీడియోలో పెడతా, ఖచ్చితంగా చూడండి, చాలా బాగుంది ఊరేగింపుది. ఆ స్వామివారిని అందరూ కూడా దర్శించుకోండి, మీరు అనుకున్న కోరికలన్నీ నెరవేరాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మనం అందరం బాగుండాలి, ఆ భగవంతుని ఆశీస్సులు మన పైన ఎప్పుడు ఉండాలి. ఇప్పుడైతే మనం టెంపుల్ దగ్గరకు వచ్చేసినాము. ఇది టెంపుల్, ఇక్కడ ఎంట్రెన్స్లోనే చూడండి సీతారాముల స్వామి ఫోటోలు అయితే పెద్దగా పెట్టారు లైట్లతోటి. ఇది కమాన్ అన్నమాట. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళాలి, లోపలికి వెళ్తే టెంపుల్ అయితే వస్తుంది చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు లోపలికి కొంచెం లోపలికి వెళ్ళాలి, వెళ్తే టెంపుల్ వస్తుంది అన్నమాట. చాలా బాగుంటుంది టెంపుల్, పురాతన టెంపుల్ కానీ చాలా బాగుంటుంది. చాలా అలంకరించారు రోడ్డు మొత్తం, గుడి వరకు కూడా లైట్లతోటి చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడ మా పాప చూడండి, ఎప్పుడెప్పుడు టెంపుల్లోకి వెళ్ళాలని ఎదురు చూస్తుంది. ఇక్కడ మనం టెంపుల్ దగ్గరకు అయితే వచ్చేసినాము. లైన్ అయితే చాలా పెద్దగా ఉంది అన్నమాట. ఇంత నైట్లో కూడా సంగతి మొత్తం ఇక్కడనే ఉన్నారు ఫ్రెండ్స్, చాలా మట్టుకు జనాలంతా ఇక్కడనే ఉన్నారు. లైన్ చూసారా, ఇది 9:30, 10:00కి ఇంత పెద్ద లైన్ ఉంది. ఇంకా లోపల వరకు ఉంది టెంపుల్ లోపల వరకు, చాలా పెద్ద లైన్ ఉందన్నమాట. ఇది బయట నుండి తీసిన వీడియో చూపిస్తున్నా చూడండి. ఇప్పుడు మనం లోపలికి అయితే వెళ్దాము. మేమైతే ఈ లైన్ చూసి వేరే ద్వారం నుండి అయితే లోపలికి వెళ్ళినాం మేము చూడండి. మీకు జనాలను కూడా చూపిస్తా, ఎంత భక్తితోటి ఇంత నైట్లో కూడా వాళ్ళు ఎంత ఓపికతోటి నిలబడి లైన్లో దర్శనం చేసుకుంటున్నారు. ఆ స్వామివారి కోసం వీళ్ళు ఎప్పుడు చూద్దామా స్వామివారిని సీతమ్మ తల్లిని అని ఎట్లా ఎదురు చూస్తున్నారు చూడండి. వీళ్ళందరి ముఖాలు చూడండి, ఎంత ఓపికతోటి ఎట్లా వెళ్తున్నారు వాళ్ళు లైన్లో. మార్నింగ్ నుండే ఇట్లనే ఉంటారు, ఇంకా చాలా ఎక్కువ ఉంటారు చుట్టుపక్కల ఊర్ల వాళ్ళందరూ ఉంటారు. ఇప్పుడు మాత్రం ఈ సంగారెడ్డి వాళ్ళే ఉంటారన్నమాట నైట్లో 12 వరకు 1 వరకు కూడా ఇక్కడ ప్రోగ్రామ్స్ జరుగుతూనే ఉన్నాయి. మేమైతే ఇప్పుడు ఇంకొక ద్వారం నుండి అన్న కదా, ఇట్లా బయటకు వచ్చే దారి అన్నమాట ఇది. ఇక్కడ నుండి మేము వెళ్ళినాము. ఇక్కడ ప్రసాదాలు అయితే పెడుతున్నారు పులిహోర, చాలా చాలా జనాలు ఉన్నారు. చాలా మందికి సరిపోయేటంత పులిహోర కూడా చేసిండ్రు, ఎంత కావాలంటే అంత పెడుతున్నారన్నమాట జనాలకి. మేమైతే ఇక్కడ నుండి లోపలికి వెళ్ళినాము, చాలామంది కూడా ఇక్కడ నుండి వెళ్ళి దర్శనం చేసుకుంటున్నారు. ఇది లోపల అన్నమాట చూడండి, శ్రీరాముల సీతమ్మ వారి టెంపుల్ అయితే చూపిస్తున్నా చూడండి. లోపల ఇది చాలా బాగుందండి, లోపల కూడా అలంకరణ చూడండి. టెంపుల్ అయితే దగదగ మెరిసిపోతుంది, అలంకరించారన్నమాట అట్లా. ఇక్కడ లోపల ఇది శివాలయం, శివాలయం కూడా ఉంది. ఇక్కడ రావి చెట్టు ఉంటుంది పెద్దగా. ఇక్కడ దర్శనం అయితే చేసుకుంటున్నాం మేము. జనాలు కూడా చాలా, లోపల ఎంతమంది ఉన్నారో బయట అంతేమంది ఉన్నారు, బయట ఎంతమంది ఉన్నారో లోపల కూడా అంతేమంది జనాలు ఉన్నారు, చాలామంది ఉన్నారు జనాలు. ఇది ఒక సైడ్ మాత్రమే, ఇంకా అటు సైడ్ చాలామంది ఉన్నారండి జనాలు. విఘ్నం చేసిర్రు, ఇక్కడ విఘ్నం కూడా చేసిండ్రు. ఇక్కడ మా ఆయన చూడండి దర్శనం చేసుకొని అయితే ఇక్కడ వచ్చి కూర్చున్నాడు. చాలా ప్రశాంతంగా ఉంటుంది కదా టెంపుల్కి వస్తే.
ఇక్కడ మా పాపకి అయితే వేడవుతుందని ఇక్కడ ఫ్యాన్ దగ్గర అయితే నిల్చున్నది. గోపురం చూడండి, స్వామివారి గోపురం చాలా బాగుంది, మెరిసిపోతుంది. చిన్న చిన్న పిల్లలు కూడా ఇంత రాత్రిలో కూడా వాళ్ళు ఎంత సంతోషంగా ఎంజాయ్ చేస్తున్నారు. ఆ సీతారాముల స్వామివారి ఆశీస్సులు మనందరిపై ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. క్లారిటీ చెట్లు పెట్టి మంచిగా డెకరేషన్ చేశారు, చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. నైట్లో ఇంకా బాగుంటుంది కదా టెంపుల్స్ లోపల. ఇక్కడైతే జనాలు ఇట్లా దర్శనాలు అయితే అవుతున్నాయి. రెండు సైడ్ల నుండి వదిలినా కూడా జనాలు అయితే ఇంకా ఉన్నారు, పెద్ద లైన్ అయితే ఉంది. చిన్న పాప చూడండి, ఇంత చిన్న పాప కూడా అందరు జనాలను చూస్తూ ఎంత బాగా ఆడుకుంటుంది, నన్ను కూడా చూస్తుంది. నేను కెమెరా తీస్తున్న వీడియో అని చూస్తుంది అన్నమాట. చాలా యాక్టివ్గా ఉంది పాప. ఇట్లా దర్శనం అయిన తర్వాత అక్కడ సైడుకు అయితే ప్రోగ్రామ్స్ అవుతున్నాయి. ఈ పాప చూడండి చాలా చిన్నగా ఉంది, 10, 11, 12 ఇయర్స్ ఉండొచ్చు. ఆ పాప భరతనాట్యం చాలా అంటే చాలా బాగా చేస్తుంది, నాకైతే చాలా ఇష్టం. ఆ ప్రోగ్రామ్ అయ్యేంత వరకు నేనైతే అక్కడనే కూర్చున్నా. మా ఫ్యామిలీ మొత్తం మేము అక్కడనే ఉన్నామన్నమాట. మా గల్లీ పిల్లలు కూడా వచ్చిండ్రు, అందరం అక్కడనే కూర్చొని ఎంజాయ్ చేస్తున్నాము. ప్రోగ్రామ్స్ అవుతున్నాయి ఇక్కడ. ఇది ఫ్రెండ్స్, మా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్కి ఒక లైక్ ఇవ్వడం, కొత్త వాళ్ళు ఎవరు చూసినా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీ అందరి సపోర్ట్ మాకు చాలా అవసరం. చూడండి చాలా బాగా చేస్తుంది ఈ పాప డ్యాన్స్, చాలా బాగా అనిపించింది మాకైతే, చాలా సంతోషంగా అనిపించింది. ఇక్కడ నైట్ అయితే చాలా బాగుంటుందండి. శ్రీరామనవమి రోజు మనకు చూడటానికి రెండు కళ్ళు సరిపోవు అన్నంత బాగా ఉంటుంది అన్నమాట. ఇక్కడ ప్రోగ్రామ్స్ అయితే అట్లా జరుగుతుంటాయి. ఇక్కడ అందరు మా పిల్లలు అందరూ అయితే ఇక్కడ కూర్చొని ఎంజాయ్ చేస్తున్నారు ప్రోగ్రామ్స్ చూస్తూ. ఇట్లా జరిగింది ఫ్రెండ్స్ సంగారెడ్డిలో అయితే శ్రీరామనవమి వేడుక ఇట్లా జరిగింది. చూడండి గోపురం చూడండి, ఇక్కడ సీతారామస్వామి లక్ష్మణుడు ఉన్నారనమాట. చాలా బాగుంది, మీ అందరు కూడా దర్శనం చేసుకోండి స్వామివారిని, ఆ సీతమ్మ తల్లిని. చూసారా ఫ్రెండ్స్ జనాలు ఎట్లా వస్తున్నారో. ఇది ఫ్రెండ్స్ మా ఛానల్, ఎవ్వరు కొత్త వాళ్ళు చూసినా సబ్స్క్రైబ్ చేసుకోవడం నాకు సపోర్ట్ చేయడం మర్చిపోకండి. ఇంత బాగా జరిగిందనమాట శ్రీరామనవమి వేడుక. ఈ ఊర్లో ఎలా చేసుకున్నారో కూడా నాకు కామెంట్లో చెప్పండి. మేమైతే ఇంటికి వెళ్ళిపోయినాము. ఇక్కడ బయట కూడా ఇట్లా ఉంది, రోడ్డు మీద కూడా ఇంత జనాలు ఉన్నారన్నమాట. ఇది ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ.